నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకు ఉపాధి, రైతు సమస్యల పరిష్కారానికి పెద్దపీట. టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గల్లా జయదేవ్. ఈ నెల 16న జరగనున్న టెట్ పరీక్షకు పూర్తయిన ఏర్పాట్లు. డిఈఓ ఆంజనేయులు. రాష్ట్ర మైనారిటీ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. యువతకు ఉపాధి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుంటూరు టీడీపీ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గల్లా జయదేవ్ తెలిపారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి జయదేవులు మాట్లాడారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలిచి ప్రజలందరికీ పనిచేయాలని వచ్చాను. నేను ఫస్ట్ టైం నిన్న పార్టీ జాయిన్ అయినాక గుంటూరుకు వచ్చేది జరిగింది. అంత రిసెప్షన్ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. దానికి తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గుంటూరు జిల్లా ప్రజలకి అందరూ వచ్చారు. చాలా మంది, 100,000 మంది అన్న చూసుంటాను నిన్న, అనుకుంటున్నాను. నేను గుంటూరు జిల్లా చాలా రిచ్ హిస్టరీ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉండింది. మరి లాస్ట్ 20-30 ఇయర్స్లో బాగా వెనకబడిపోయిందని ఇప్పుడు తెలిసింది నాకు. ముందంతా ఎడ్యుకేషన్ అయినా, మెడిసిన్ అయినా, కల్చర్ అయినా గుంటూరు డిస్ట్రిక్ట్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది. కానీ ఇప్పుడు వెనకబడిపోయినారు కాబట్టి అవన్నీ ఇంకా రివైవ్ చేయాలా వచ్చే రోజుల్లో, దానిపైన నా ప్రయత్నం ఉంది. మెయిన్గా అగ్రికల్చర్ బేస్ మన రిచ్ అగ్రికల్చర్ బేస్ ఉంది కాబట్టి ఫార్మర్స్కి ఎంత వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళ ఆదాయం ఎంత ఇంప్రూవ్ చేయాలా పైన వరకు నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎంత చేయాలంటే ముందు అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలా, పత్తి అయినా, టొబాకో అయినా, పసుపు అయినా, మిర్చి అయినా గుంటూరులో చాలా లీడింగ్ ఫార్మర్స్ ఉన్నారు. కానీ ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకొని వాల్యూ అడిషన్ చేసి ప్రోడక్ట్స్గా ఎండ్ యూజ్ ప్రోడక్ట్స్గా తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండి, బ్రాండింగ్ ఉండి, ఇవన్నీ ఉండాలంటే ఇంకా చాలా పని జరగాలి. దానిపైన అది చేయాలని చూస్తున్నాను. నేను ఒకరే కాదు, కానీ మిగతా బిజినెస్ హౌసెస్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొస్తాను గుంటూరు జిల్లాకి. అలాగే ఉద్యోగాలు పైన కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. నాకు ఒక విజన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంటింటికి ఒక ఉద్యోగం ఉండాలని ఆ విజన్లో వస్తున్నాను నేను. ప్రతి ఇంట్లో ఒక పెద్ద చిన్న ఉద్యోగం అయినా, పెద్ద ఉద్యోగం అయినా ఇంట్లోనే ఉండి ఇంటించే ఉద్యోగంకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రాత్రికంతా ఇంటికి వచ్చే లాగా చేయాలని అనుకుంటున్నాను. మేము అమరరాజా ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 25 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము చిత్తూరు డిస్టిక్లో. నాన్ మైగ్రేటరీ జాబ్స్ అనేది అంటే మన ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగాల కోసము లేకుండా మన ఇంట్లో నుంచే రోజు బయలుదేరి ఉద్యోగంకి వెళ్ళి మళ్ళా సాయంత్రం కంతా ఇంటికి వచ్చి మన అమ్మ నాన్న దగ్గర ఉండేది, మన అక్కాచెల్లెల దగ్గర ఉండేది, మన అన్నోల దగ్గర ఉండేది, ఫ్యామిలీతో ఉండాలంటే మైగ్రేషన్ లేకుండా ఉద్యోగాలు ఇస్తేనే అట్లా కుదురుతుంది. పార్లమెంటు సభ్యునిగా ఇక్కడ పోటీ చేయడానికి మొట్టమొదటిసారి వస్తున్నటువంటి తరుణంలో అందరూ కూడా ఎంతో ఘన స్వాగతం మాకు అందించినందుకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
ఒకటిన్నర గంటకు మొదలు పెట్టినటువంటి వ్యాధి దాదాపుగా 9:45 వరకు గుంటూరు కొలిమేరులో కూడా మేము చేరలేకపోయినాం. అంటే 8 గంటలు గుంటూరు కొలిమేరులో కూడా రాలేకపోయినాం. అందుకనే గుంటూరులో 10 గంటలకే ఆపేయాల్సి వచ్చింది. కాబట్టి మైకు మాట్లాడే పరిస్థితి కూడా లేదు కాబట్టి 2 మాటలతోనే ముగించాల్సి వచ్చింది. ఈ నెల 16వ తారీఖున జరగనున్న టెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ ఆంజనేయులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 9 కేంద్రాలలో 2044 మంది విద్యార్థులు, సాయంత్రం 2:30 నుంచి 5 గంటల వరకు 77 పరీక్షా కేంద్రాలలో 17452 మంది విద్యార్థులు హాజరవనున్నట్లు ఆంజనేయులు తెలిపారు. 16వ తారీఖున ఆదివారం మన జిల్లాలో ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 9 పరీక్షా కేంద్రాల్లో 2044 మంది టెట్ పరీక్షకి హాజరవుతున్నారు. సాయంత్రం 2:30 నుంచి 5 గంటల వరకు 77 పరీక్షా కేంద్రాల్లో 17452 మంది హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడ జిరాక్స్ సెంటర్ని మూసివేయడం, 144 సెక్షన్ ఇవ్వటం, పోలీసు బందోబస్తు కలిగి చేయటం, అలాగే పరీక్షా కేంద్రాల్లో మెడికల్ కిట్స్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరీక్ష నిర్వహణకి పిల్లల్ని నేను కోరేది ఏంటంటే, ముందు ఈ 77 సెంటర్లో అంటే జిల్లాలోనేటువంటి వివిధ ప్రదేశాల నుంచి వస్తారు కనుక ఈ యొక్క పరీక్షా కేంద్రాలని ముందు రోజు తప్పనిసరిగా చూసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిందిగా కోరుతున్నా. ఏదైనా ఆ పరీక్షా కేంద్రాల్లో ఇబ్బంది కానీ ఉండే పని అయితే మా యొక్క సెంటర్కి కానీ ఇన్ఫామ్ చేసే పని అయితే వాటిని ఆ ఇబ్బందుల్ని తొలగించేదానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇందులో 4-5 సెంటర్స్ని మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన హిదాయత్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, మైనారిటీ సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు ఈ 4 సామాజిక వర్గాల వారికి ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి పథకం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవటం, ట్రైనింగ్ క్యాంప్స్ ద్వారా వారిలో ఉన్నటువంటి స్కిల్స్ని వెతికి తీయటం, అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు తగిన ప్లేస్మెంట్ చూపించడం కోసం ప్రయత్నం చేయటం, ఇవి ప్రధానంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చేయవలసినటువంటి పనులు. రాష్ట్ర ప్రభుత్వం 1985లో ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 4 చైర్మన్లుగా ఉన్నారు. 3 తెలంగాణ ప్రాంతానికి వారు చెందిన వారు చైర్మన్లుగా పనిచేశారు. మొట్టమొదటిసారిగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేను చైర్మన్గా ఎన్నిక నియమించబడ్డాను. నా నియామకానికి కృషి చేసిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న 12% జనాభా కలిగిన మైనారిటీ వర్గాలకు ఈ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడం కోసం మేము చిత్తశుద్ధితో కృషి చేస్తామని, మరీ ముఖ్యంగా స్వయం ఉపాధిని కల్పించటం కోసం మేము మార్జిన్ మనీ 100,000 వరకు ఇస్తున్నాం. ఆ 100,000 మార్జిన్ మనీ సబ్సిడీగా అందిస్తున్నాం. అదేవిధంగా 150,000 బ్యాంకుల ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఒక్కొక్క యూనిట్కి 250,000 రూపాయలు లబ్ధిదారునికి మా ఆర్థిక సహాయంగా అందిస్తున్నాం. ఈ సంవత్సరం 2013-2014 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది ఆర్థిక సహాయం కోసం అప్లై చేసుకుని ఉన్నారు. మార్చి 31లోపు వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది వేసవి రాకముందే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో రోజుకు 3 గంటలు, మున్సిపాలిటీలో 4 గంటలు, మండల హెడ్ క్వార్టర్స్లో 6 గంటలు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. స్థానిక బ్రాడీపేటలోని సదరన్ పవర్ సర్కిల్ ఆఫీస్లో ఎస్సీ కె సంతోష్రావు పవర్ కట్ల వివరాలు మీడియాకు వెల్లడించారు.
పవర్ కట్ సంబంధించి జిల్లాకి అంటే మనకు ఉన్న పవర్ షార్టేజ్ వల్ల షెడ్యూల్ అల్లర్స్ అన్నది ఇంపోజ్ చేసి ఉన్నాము. దానితో పాటు ఇండస్ట్రీస్ కూడా వారానికి ఒకరోజు అంటే ఫ్రైడే అంటే గురువారం రాత్రి 12 గంటల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల దాకా డెడికేటెడ్ ఫీడర్స్ ఉండేవాళ్ళు కానీ మిక్సిడ్ ఫీడర్స్ ఉండేవాళ్ళు కానీ ఇండస్ట్రీస్ ఎవరూ వాడటానికి వీల్లేదు. ఒక్కరోజు షెడ్యూల్ వెళ్ళాల్సి ఉంటే టౌన్లో ఉన్న ఇండస్ట్రీస్ అయితే వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉదయం పవర్ కట్ ఉంటుంది, మధ్యాహ్నం పవర్ కట్ ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్స్ వాళ్ళతో సరిపోతాయి. కాబట్టి వాళ్ళు టౌన్లో ఉన్న డొమెస్టిక్ లోడ్స్తో ఉన్న ఇండస్ట్రీ లోడ్స్ వాడకూడదు. తక్కిన వాళ్ళ మట్టికి 24 గంటలు వాడే ఇండస్ట్రీ లోడ్స్ మట్టికి కంపల్సరీగా ఫ్రైడే పవర్ హాలిడే ప్రకటించాలి. దీని కనుక ప్రకటించకపోతే దానికి తగ్గ పెనాల్టీస్ వాళ్ళే భరించాల్సి ఉంటుంది. ఈ వారం నుంచి ఖచ్చితంగా అంటే ఈ రోజు రాత్రి నుంచి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది కూడా ఆటోమేటిక్గా మాకు కంప్యూటర్లో అటు రీడింగ్ తీసేటప్పుడే కంప్యూటర్లో వాడుతున్నారా వాడలేదని తెలిసింది. కాబట్టి అది ఒక ప్రత్యేకంగా మళ్ళీ అందరికి నోటీసులు కూడా సర్వ్ చేసాము. నోటీసులు అందరూ ఎక్నాలజ్ చేశారు కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ అంతా ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుచున్నాము. రెండోది ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల మన జిల్లాకి గుంటూరు జిల్లాకి కార్పొరేషన్లో అయితే 6 గంటల నుంచి 7.5 గంటల దాకా, 12 గంటల నుంచి 1.5 గంటల దాకా, మరియు మున్సిపాలిటీస్లో 6 గంటల నుంచి 8 గంటల దాకా, 2 గంటల నుంచి 4 గంటల దాకా 4 గంటలు, కార్పొరేషన్ అయితే 3 గంటలు, అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్ అయితే 6 గంటల నుంచి 8.5 గంటల దాకా, 12 గంటల నుంచి 15 గంటల దాకా 6 గంటలు విద్యుత్ కోతలు విధించడం అయింది. మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అంటే 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇలా పవర్ షెడ్యూల్స్ అన్ని మార్చాము. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికొక చిన్న విరామం.